బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అనేక హక్కులను ప్రసాదించిందని సిఐటియు నేతలు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగ్మంటి ఎల్లారెడ్డి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత్ అశోక్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జవాజు విమల, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి మల్లార ప్రశాంత్ తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలక బాబు, మాసం సురేష్, శ్రీకాంత్ మల్లేశం, లచ్చయ్య తదితరులు హాజరయ్యారు. ఆ రాసించిన రాజ్యాంగాన్ని మనము అమలు చేసి బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని దొంగల దొక్కకుండా బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసి అన్ని కులాలను అన్ని మతాలను చిత్తులు పెట్టకుండా ప్రజా రాజ్యాంగాన్ని కాపాడి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ పిలుపునివ్వడం జరుగుతాం. ఈరోజు అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సిఐటి ఆఫీస్లో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు అంటరాని తరాన్ని గురించి, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న అంబేద్కరిస్టులందరూ రాజ్యాంగాన్ని కాపాడుతందుకు అందరూ ముందుండి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుచున్నాం. ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వెమ్మలవాడ డివిజన్ కేంద్రంలో అన్ని ప్రజా సంఘాలుగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్ర అనంతరం మరి దేశానికి దశ నిర్దేశం చేయడం కోసం పరిపాలన విభాగాన్ని అందించడం కోసం గొప్ప ప్రపంచంలోకెళ్ళి అతిపెద్ద గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పచ్చు. మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మన దేశ విధి విధానాలు అనేటువంటి నడుస్తూ ఉంది. మరి ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ల వలన ఈరోజు అణగారిన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు వారి హక్కులను ఈరోజు పొందుతున్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పదాల వల్లే, రిజర్వేషన్ల వల్లే అని చెప్పేసి కూడా ఈరోజు ఇంత గర్వంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని కావచ్చు, రిజర్వేషన్లను కావచ్చు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దళితుల పైన, గిరిజనుల పైన, మైనారిటీల పైన ఈరోజు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు మనవాదానికి వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి రోజు రోజు చూస్తున్నటువంటి కార్మికులలో కావచ్చు, ప్రజలలో కావచ్చు, రైతులలో కావచ్చు, ఈరోజు విద్యార్థులలో కావచ్చు, నిరుద్యోగులలో కావచ్చు, ఎక్కడ చూసుకున్న ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా తమ మనుధర్మ భావజాలాన్ని తీసుకొచ్చి ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మరి విద్యాలయాల్లో కూడా కాషాయీకరణ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది, ప్రైవేట్ యూనివర్సిటీలను ఆహ్వానిస్తోంది, నూతనంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం కూడా తీసుకొచ్చింది. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వేములవాడ డివిజన్ ఆఫీసులో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ చాలా బీద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి చదువు ఇతర దేశాల్లో ఇక్కడ నిద్ర లేకుండా చదువుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక విధి విధానం ఉండాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా చట్టాలను తేవడం అనేది జరిగింది. ఆ చట్టాల్లో ఒకటి ఓటు హక్కు, ఇవన్నీ ఓటు హక్కుతో ప్రజలకు ఎంతో విలువ తెచ్చే విధంగా ఓటు హక్కు తేవడం జరిగింది. అట్లాగే ప్రజలకు విద్య కానీ ఇవన్నిటి మీద చట్టం అనేది తేవడం అనేది జరిగింది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వము ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలదొక్కి బడబాబులకు అనుసరించే విధంగా చట్టాలను తేవాలనే మార్గంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ఈ అంబేద్కర్ ఈరోజు జన్మదిన